హలో అందరికీ శయనార్థులు, మన కేటీవీ తెలుగు చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అయితే గిర మునుగోరుల ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నది కదా, తెలంగాణలో భారతదేశంలో ఏడవైనా అంతా మునుగోడు మునుగోడు అని సపోర్ట్ వస్తున్నది, అందరు ఇక్కడికే చూస్తున్నారు. మళ్ళీ వీరికి వస్తే మళ్ళీ పట్నం నుండి జిహెచ్ఎంసి కార్పెంటర్లు మేడం వచ్చారు, నాకు నోటి తిరగదు మేడం ఏమనుకోకూరి. మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చింది మేడం మోండా మార్కెట్, అంతేగా మేడం కార్పొరేటర్ కార్పెంటర్ దీపికా మేడం, కొంతం దీపికా మేడం నాకు వచ్చింది కదా. వెరీ గుడ్, నేనే వెరీ గుడ్. అయితే ఫస్ట్ మేడంతో మాట్లాడదాం అండి. సార్ మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నాను బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? మా మునుగోడు వాతావరణం ఎట్లా ఉంది? మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం మేడం. గరం గరం ఉన్నది మేడం, బుయ్య బుయ్య కాళ్ళు తిరుగుతున్నాయి, మస్తు పైసలు నడుస్తున్నట్టున్నాయి, ఫుల్లు ఫుల్లుగా బీర్లు మందులు అన్ని నడుస్తున్నాయి మేడం. మీ పట్టణం నుంచి ఇప్పుడు మీ వాళ్ళు ఎంతమంది వచ్చారు మొత్తం? మేము గత 25 రోజుల నుండి ఇక్కడే ఉన్నాము, తంగిడిపల్లి గ్రామం ఇచ్చారు మాకు 49 బూత్, ఇక్కడ చేస్తున్నాము. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ నుండి కూడా ఇంకా చాలా మంది కార్యకర్తలు రావడం జరిగింది, అన్ని జిల్లాలలో నుండి కూడా. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ వాతావరణము చాలా మారిపోయింది, ఎలక్షన్ వాతావరణం చాలా బాగుంది. అసలు మేము అందరం వచ్చి పని చేసే లేదు, అందరు రాజన్నకే ఓటేసేస్తారు, గ్యారంటీ భూ కుడితే గెలుస్తుంది, మేము వచ్చి పని చేసే అవకాశమే లేదు. ఏంటంటే బాగా మెజారిటీతో గెలిపించుకోవాలని మేము పనిచేయటం. మీ పరిధిలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది అవుతుంది, ఏమేమంటారు మళ్ళీ వాళ్ళు? నా పరిధిలో నా బూత్ నంబర్ 49లో 441 ఉన్నాయి, చాలా పాజిటివ్గా ఉంది. 100% ఓట్లు మా బీజేపీకే పడతాయి, ఎందుకంటే మేమంత స్ట్రాంగ్ క్యాంపెయిన్ చేస్తున్నాము, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. చూస్తురా తంగడపల్లిలో మునుగోడులో, మునుగోడు అంటే ఒక వెనుకబడ్డ ప్రాంతము. ఈరోజు మునుగోడు అంటే భారతదేశంలో తెలియని మనిషి లేడు, అట్లా అయిపోయింది మునుగోడుకి. అంత క్రేజ్ వచ్చేసింది బై ఎలక్షన్ వల్ల, చాలా మంచి గుర్తింపు వచ్చింది. అండ్ డెవలప్మెంట్ కూడా బై ఎలక్షన్ పేరు ద్వారానే డెవలప్మెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడైతే అందరికీ రాజగోపాల్ అన్న వ్యక్తిగతంగా అంటే ఒక మంచి మనిషి అండగా ఉంటారు, ఆదుకుంటారు, మా మనిషి అన్న నమ్మకం ఉన్నది. వాళ్ళు తప్పకుండా రాజగోపాల్ అన్నకు వేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. ఏంటంటే కొంచెం భయము, వృద్ధులకు పెన్షన్లు కట్ చేస్తారు మాకు అని ఒక భయము వాళ్ళు క్రియేట్ చేశారు, ఆ బ్లాక్ మెయిల్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. సో మేము కూడా వాళ్ళకందరం ఏం భయం లేదు అని చెప్పడం జరుగుతుంది. మా బీజేపీ అంటే సెంట్రల్ పార్టీ స్కీమ్స్ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో చాలా బాగుంది, వాతావరణం అయితే చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు చౌటుపల్లి మండలికి వస్తుంది కదా, చౌటుపల్లి మున్సిపాలిటీకి వస్తుంది. సో ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి, మంచిగా ఉంది వాతావరణం, చౌటుపల్లి మంచి మెజారిటీతో ఇస్తుంది. ఇంకా నిన్న కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన డ్రామా కంపెనీకి వాళ్ళ గోతు వాళ్ళే తీసుకున్నట్టు అయ్యింది. లేదు మేడం, మీరే ఇచ్చిరంట పైసలు 100 కోట్లు అంట, నలుగురికి 400 కోట్లు అంట, అంతానం ఉంటే మేడం ఈ టైంలో ఆ మంత్రులు, ఐ మీన్ నా ఎమ్మెల్యేల నెత్తి మీద రూపాయి పెడితే కూడా అమ్ముడు మోడీ వాళ్ళకు పోయి పోయి భారతీయ జనతా పార్టీ 100 కోట్లు ఇచ్చి కొంటది, నమ్ముతారా? ఎంత జోకులు చేస్తారు, బాగా డ్రామాలు చేస్తారు, అంత పరిస్థితి. మళ్ళీ ఏమంటారు, టీఆర్ క్యాండిడేట్ ఉందిగా మేడం, కొంచెం మళ్ళీ ఎట్లా వ్యతిరేకత ఉందా అంటున్నారు, ఏమేమంటారు మళ్ళీ అలా ఏమైనా అంటురా ఓటర్స్ మీద పోయినప్పుడు? మా దగ్గర వ్యతిరేకత అని కాదు కానీ క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్, క్యాండిడేట్ స్పీచ్లు ఆల్రెడీ బాగా వైరల్ అయినాయి, నందమూరి తారక రామారావు ఇవన్నీ స్పీచ్లు బాగా అయినాయి వైరల్. సో దాన్ని బట్టి పబ్లికే నిర్ణయిస్తారు ఏ క్యాండిడేట్ కరెక్ట్, ఎవరికి ఓటేయాలి వాళ్ళు ఎన్నుకుంటారు. ఇక మనం క్యాండిడేట్ గురించి మాట్లాడడానికి ఉండదు, అంతే కదా. మళ్ళీ మీరు పట్టణం నుంచి వచ్చారు, ఇక వచ్చారు కదా, మళ్ళీ ప్రజలు అగో మీరు పట్టణం నుంచి వచ్చారు మీరు చెప్తే ఏమేమి ఇంటా మాట్లాడే అంటారు, ఎట్లా కోపం అయ్యేటట్టు? లేదు లేదు, వాళ్ళకి చాలా మందికి అంటే సెంట్రల్ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి డీప్గా తెలియదు కాబట్టి, మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చాలా రోజుల నుండి చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆహా అవునా అంటే, ప్రతి రేషన్ బియ్యంలో కానీ ఏ స్కీమ్లో కానీ భారత్ ఇది సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో వాళ్ళకి మేము తెలియజేయడం జరుగుతుంది. సో దానివల్ల అవునా మాకు తెలియదు, మేము కేసీఆర్ ఇస్తుండ అనుకున్నాము అని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. అందరు ఇక్కడనే ఉన్నారు, ఈ దగ్గరకు వచ్చింది కదా ఎలక్షన్, ఎవరు పరిధిలో వాళ్ళు చేసుకుంటున్నారు క్యాంపెయినింగ్. ఎట్లా అనుకుంటారు మేడం, మళ్ళీ ఎంత మెజార్టీయా లేకపోతే బార్డర్ బార్డరా ఎట్లా ఏమనుకుంటారు మీరు?
ఫుల్ మెజారిటీ తో గెలుస్తది. తంగడపల్లి అయితే మేము 100% గ్యారెంటీ ఫుల్ భారీ మెజారిటీ తో గెలుపించుకుంటాం. థాంక్యూ మేడం, ధన్యవాదములు.